గత 7 నెలలుగా నిద్ర ఆహారాలు మానుకొని అత్యంత కఠినమైనటువంటి కోవిడ్ పరిస్థితులను కూడా ఎదుర్కొని మా ప్రాణం కంటే విలువైనటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఎంతటికైనా సరే మేము తెగించి పోరాడతామని నిరూపించిన విశాఖ ఉక్కు పరిశ్రమలో పని చేస్తున్నటువంటి కార్మికులకి కార్మిక సంఘ నాయకులకి అందరికీ కూడా మరొకసారి శిరసు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దానితో పాటు ఈ యొక్క పోరాటానికి మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా మంది అనుకోవచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్యనంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ తాలూకా సమస్య అనుకోవచ్చు, కానీ అది కాదు. ఏదో విశాఖపట్నం నగరంకు ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు, అది కూడా కాదు. ఏదో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు, అది కూడా కాదు. 55 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరి తాలూకా సమస్య అని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది ఎలా పుట్టినటువంటిది? తెలుగు వారి ఆత్మ గౌరవం నుంచి, తెలుగు వారి త్యాగం నుంచి, తెలుగు వారి కష్టం నుంచి పుట్టినటువంటి సంస్థ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది. ఢిల్లీలో ఉన్న పెద్ద మనుషులకి వినపడేలా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది తెన్నేటి విశ్వనాథం గారు, అమృతరావు గారు, గౌత లచ్చన్న గారు, మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాంటి చాలా మంది మహామహులు, ఎంతో మంది మరి ప్రజా సంఘాల నాయకులు అందరితో కలిసి 32 మంది ప్రాణ త్యాగం చేసి సాధించినటువంటి సంస్థ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంస్థ అనేది కూడా తెలియజేస్తున్నాం. అలాగే చాలా మంది ఆ రోజు మరి గాయపడ్డారు, చాలా మంది ఉద్యమం బాటకు నడిచారు. ఒకే ఒక్క ఆలోచనతో స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి, మన విశాఖపట్నం నగరానికి తీసుకొని వస్తే లక్షలాది మంది ప్రజలకి భరోసా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఆ రోజు ప్రధానమంత్రులు సైతం మరి వేరే చూపు చూస్తే వాళ్ళ చూపుని సైతం ఉంచి మెడలు ఉంచి సాధించుకునేటటువంటి దమ్ము మన తెలుగు వారిలో ఉందనేది మీ అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ వచ్చింది. మరి కదం తొక్కుతూ, మరి భుజానికి భుజం తోడు చేస్తూ అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. నేను మీ అందరికీ కూడా కోరుకునే ఒకే ఒక్క మాట, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మీరు కూడా అదే ఐక్యతతో అందరినీ కలుపుకొని మన తాలూకా వాయిస్ ని మరింత బలోపేతం చేయడానికి మీరు కూడా ఐక్యతగా ముందుకు నడవండి అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. రాష్ట్రం వేరు, కేంద్రం వేరు కాదు. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి, ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందనేది మనం నిరూపించుకోవాలి. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత త్యాగం చేశాం మనం, రైతుల తాలూకా భూమి త్యాగం చేస్తే ఈ రోజు ఇదే కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను, 22,000 ఎకరాలు సేకరించగలరా? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడికైనా ఏ రాష్ట్రమైనా వెళ్ళండి, ఏ జిల్లాకైనా వెళ్ళండి, 22,000 ఎకరాలు ఒకే దగ్గర మీరు సేకరించగలరా? దమ్ము ప్రభుత్వాల దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నాను. ఆ రోజు ఏ రకంగా ఇచ్చారు? ప్రభుత్వం కాబట్టి ఇచ్చారు. ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంటుంది, ఒక సామాజిక బాధ్యతతో, ఆర్థిక బాధ్యతతో ప్రజలకి కట్టుబడి ఉండి రిజర్వేషన్స్ అమలు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఎవరైతే భూమి త్యాగం చేశారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకొని వస్తుందనే ఆలోచనతో అంత భూమిని ఇచ్చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి భూమిని స్వచ్ఛందంగా ఈరోజు ఎవరో బయట నుంచి, ఏ దేశం నుంచి, ఎక్కడ పుట్టి ఎవరో వస్తారో వాళ్ళు చేతులు పెడతారని అంటే మేము ఆంధ్రా వాళ్ళని ఊరికే చూసుకొని ఊరుకునే వాళ్ళం అనుకుంటున్నారని తెలియజేస్తున్నాం. ఇందాక చాలా మంది మాట్లాడారు, మాట్లాడుతూ చెప్పారు సౌత్ ఇండియాకి చిన్న చూపు చూస్తుందని. నేను ఇంకా ఒక అడుగు ముందుకెళ్తాను, ఆంధ్రా వాళ్ళకి ఇంకా చిన్న చూపు చూస్తున్నారు. రాష్ట్రం విడదీయడంలో, ప్రత్యేక హోదా ఇవ్వడంలో, రైల్వే జోన్ లో, మరి అలాగే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దీనికి అంతం మన పలకాలి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన తాలూకా మనోభావాల మీద తొక్కుకుంటూ వెళ్తారనంటే అటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇదే కేంద్రానికి దమ్ముందా? వెస్ట్ బెంగాల్లో ఏదైనా పిఎస్ఏ ఉంటే తాకడానికి దమ్ముందా? తమిళనాడులో ఉంటే తాకడానికి దమ్ముందా? కేరళలో ఉంటే దమ్ముందా? అయ్యా మోదీ గారు, మీ రాష్ట్రం అయినటువంటి గుజరాత్ లోనే జిఎస్పిఎల్కి ఓఎన్జీసీ నుంచి డబ్బులు ఇచ్చి పిఎస్ఏని కాపాడుకుంటే మేమేమండి, మేము వేరే దేశంలో ఉన్నామా?
నేను మన స్టీల్ ప్లాంట్ మీద ఒక అవకాశం మాట్లాడినప్పుడు నేను అదే మాట అన్నాను దేశంలో ఒకే దేశం ఉన్నప్పుడు ఒకే న్యాయం ఉండాలి అది గుజరాత్ అయినా వెస్ట్ బెంగాల్ అయినా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా సరే పిఎస్యులన్నిటికీ ఒకటే న్యాయం ఉండాలి ఈ రోజు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం మేము బిజినెస్ చేయం పిఎస్యులన్నీ కూడా బిజినెస్ చేసేటటువంటి కార్యక్రమాలని ఎవరండి బిజినెస్ చేయమంటున్నారు అసలు పిఎస్యులు పెట్టడానికి ఒక ఆలోచన కూడా ఆర్థికంగా గాని సామాజికంగా గాని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పెట్టారు తప్పితే ఏదో ప్రభుత్వం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కాదే మీరెందుకు ఈ రోజు మాట మార్చి మీరు ఆర్గ్యుమెంట్ మీ వైపు నడిపించుకోవడానికి పిఎస్యుల్ని నెగిటివ్ గా ఎందుకు చిత్రీకరిస్తున్నారనేది కేంద్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను మోదీ గారు కేంద్ర ప్రభుత్వం మీరు బిజినెస్ చేయొద్దు చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రిజర్వేషన్తో ఉద్యోగాలు వచ్చినటువంటి ఉన్నాయి వాళ్ళకి భరోసా కల్పించండి భూమి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఉన్నారు వాళ్ళకి భరోసా కల్పించి ముందుకు నడిపించండి మా కార్మికులు కష్టపడి దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా అందుకోనటువంటి నంబర్స్ ఈ రోజు కోవిడ్ లో కూడా సాధించి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ గా చేశారు వాళ్ళకి ఆదరించి వాళ్ళకి ముందుకు నడిపించండి ఆ ఆలోచనతో మీరుకు రావాలి కానీ బిజినెస్ చేతులు చేయలేము మేమని చేతులు దులుపుకోవడం మంచి పద్ధతి కాదని కూడా మేము హెచ్చరిస్తున్నాం అదే రకంగా ఈరోజు ఎంప్లాయీస్ ఏ ప్రైవేట్ ఎంప్లాయ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి ఇలా 40,000 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి ఏ సంస్థ అయినా భారతదేశంలో ఒక్కటైనా ఉందా ప్రైవేట్ సంస్థ అని అంటున్నాను రోజు రోజుకి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ క్రమక్రమేణా తగ్గిపోతూ ఉంటున్నారు రేపు అదే పరిస్థితి స్టీల్ ప్లాంట్ కి తీసుకొని వస్తారు ఆటోమైజేషన్ అంటారు కోక్ ఎవన్ లో గానీ బాయిలింగ్ ఫర్నెస్ లో గానీ ఇంకా మనుషుల అవసరం లేదు లేబర్ అవసరం లేదని ఇష్టానుసారంగా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేస్తే కష్టపడి పనిచేసినటువంటి మా కార్మికులకు ఎవరు ఆదుకుంటారని కేంద్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను కాబట్టి మీరు మాయ మాటలు చెప్పొద్దు అప్పుడు ఉన్నటువంటి కాలం కాదు మీరు ఒకటి మాట్లాడితే మాకు వచ్చేది ఇంటర్నెట్ యుగం ఇది మీరు నాలుగు గోడల మధ్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే మాకు అందరికీ కూడా వినిపిస్తుంది అటువంటి యుగంలో మనం ఉన్నాం మీరు లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడొద్దు అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్ అన్నటువంటిది ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు కావాలని దురుద్దేశపూర్వకంగానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సంస్థను ప్రైవేటీకరణ చేసి ఉన్నటువంటి ఆస్తిని మనం ఏదైతే మనం ఆస్తిని క్రియేట్ చేసుకున్నామో ఆస్తిని క్రియేట్ చేసుకొని దాన్ని ఎంజాయ్ చేసేదానికి ఏదైతే క్యాపిటల్ అసెట్ ఉందో ఆ క్యాపిటల్ అసెట్ని మనం సేల్ చేసుకొని దాన్ని ఒక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేసి ఎంజాయ్ చేయాలన్నటువంటి ఒక తపన తప్ప దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకిస్తాం కలిసికట్టుగా పోరాడతాం మనం పోరాటంలో విజయం సాధిస్తామో అన్నటువంటి నమ్మకం నాకు ఉంది మీ అందరితో కూడా మా పార్టీ యొక్క నాయకులు మా యొక్క అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి 21+6 27 మంది ఎంపీలు 151 మంది శాసనసభ్యులు 30 పైచిలకు శాసన మండలి సభ్యులు మా నాయకులందరం కూడా కలిసికట్టుగా మీతో కలిసి పోరాడతామన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.